హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2021 సీజన్ లో లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి గెలిపించినప్పుడు వచ్చిన ఆత్మవిశ్వాసం ఏమో కానీ తెలుగు కుర్రాడు ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్ తుమ్మరెప్పుతున్నారు. మొన్ననే హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో అజేయ సెంచరీ బాదిన భరత్ తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనూ శతకం బాదారు. తనదైన బ్యాటింగ్ తో బౌలర్లపై విరుచుకుపడ్డారు. 138 పంతుల్లో 16 ఫోర్లు 7 సిక్సర్లతో 156 పరుగులతో వీరవిహారం చేశారు. సూపర్ బ్యాటింగ్ తో ఐపీఎల్ 2022 మెగా వేల ముంగిట ఫ్రాంచైజీల దృష్టి మరల్చకుండా చెలరేగుతున్నారు. భరత్ ధాటికి ఈ మ్యాచ్ లో ఆంధ్ర జట్టు 81 పరుగుల భారీ తేడాతో గుజరాత్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు కెప్టెన్ భరత్ శతక కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అతనికి తోడుగా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో సాధారణ స్కోర్ కి పరిమితమైంది. భరత్ తర్వాత ట్రైలెండర్ గిరినాథ్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలవగా ఇతర బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. స్టార్ క్రికెటర్ అంబటి నాయుడు సైతం నిరాశపరిచారు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ ఆంధ్ర బౌలర్ల ధాటికి 172 పరుగులకే కుప్పకూలింది. మనీష్ 4 వికెట్లతో చెలరేగి గుజరాత్ పతనాన్ని శాసించారు. హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అయితే 109 పంతుల్లో 14 ఫోర్లు 8 సిక్సర్లతో భరత్ అజేయంగా 161 పరుగులు చేశారు. తనదైన బ్యాటింగ్ తో హిమాచల్ బౌలర్లను చిత్తకొట్టాడు. దాంతో ఈ మ్యాచ్ లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. కేఎస్ భరత్ తో పాటు అశ్విన్ హెబ్బర్ సెంచరీతో రాణించారు. చివరిలో అంబటి నాయుడు విలువైన పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన హిమాచల్ ప్రదేశ్ 46 ఓవర్లలో 292 పరుగులకు ఆల్అవుట్ అయింది. కెప్టెన్ రిషి ధావన్ మినహా అంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి 4 వికెట్లతో రాణించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడే అవకాశాన్ని అందుకున్న భారత్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించారు. ఆ ఒక్క మ్యాచ్ తో హీరోగా మారిపోయారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన భరత్ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే మెగా వేలంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.